హలో అండి, అందరికీ నమస్కారం. మీరు స్క్రీన్ పైన చూసిన ఆమె పేరు అనూష. వయసు 35 సంవత్సరాలు ఉంటాయి. విజయవాడలో ఉంటారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. 35 సంవత్సరాలు వచ్చినా కూడా ఈమె పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉంది అంటున్నారు. అనూష గారి గురించి ఫుల్గా మీకు అందిస్తామండి. వీడియోని కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. ఈమె చదువుకునేటప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించారంట. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం తల్లిదండ్రులకు ఇష్టం లేక ఈమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తితో హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉన్నారంట. అయితే అతను అనూష గారితో 2 సంవత్సరాల వరకు కలిసి ఉండి ఈమెను వదిలి వెళ్ళిపోయారంట. దాంతో అనూష గారు ఏం చేయాలో తెలియక 3 సంవత్సరాల వరకు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారంట. అయితే తల్లిదండ్రులు ఈమెను క్షమించి తిరిగి ఇంటికి అయితే తీసుకెళ్లారంటున్నారు. ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోవడంతో అనూష గారు మరొక పెళ్లి చేసుకోవడానికైతే ఇష్టపడలేదండి. అయిన వాళ్ళలో బంధువులు ఎవరు కూడా ఈమెను పెళ్లి చేసుకోవడానికైతే ముందుకు రావట్లేదంట. దాంతో ఈమె ఇంకా కుంగిపోయి ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయారట. అయితే తల్లిదండ్రుల బలవంతం మీద ఈమె మరొక పెళ్లి కోసం సంబంధాలు చూడడానికైతే అంగీకరించారు. అందుకనే ఈ యాడ్ని పబ్లిష్ చేయమని కోరడం అయితే జరిగిందండి. ఏ సంబంధం వారైనా సరే ఈమెకు పర్వాలేదంట. ఈమె ఫస్ట్ తన ఫాస్ట్ని క్షమించి ఈమె మనసును తెలుసుకొని ఈమెను బాగా మంచిగా చూసుకునే భాగస్వామి కావాలి అని అంటున్నారండి. తల్లిదండ్రులు అయితే 15 లక్షలు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట. వయసు మాత్రం 40 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అంటున్నారు. కాబట్టి వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే, మీలో రెండో పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగిన వారు, సంబంధాలు వెతుకుతున్నారు ఉన్నట్లయితే, మీకు కనుక అనూష గారి ప్రపోజల్ నచ్చినట్లయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. లేదా మీకు ఈ సంబంధం అవసరం లేదు అనుకున్నట్లయితే, మీకు తెలిసిన వారు, మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నా వారికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరైనా బెస్ట్ ప్రపోజల్స్ అయితే ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.